స్థాపించాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. అలాగే జగనన్న విద్యా దీవెన అంటే ఫీజ్ రీయింబర్స్మెంట్ సంపూర్ణమైనటువంటి ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ ఫీజ్ రీయింబర్స్మెంట్ అంటే పేద పిల్లల యొక్క ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ప్రతి పేదవాడి కుటుంబం ఆ పేదరికల నుంచి గట్టెక్కగలదు అని నమ్మినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన అనేక అనే సంపూర్ణమైనటువంటి ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎన్నికల ముందు హామీ ఇవ్వటమే కాకుండా దాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని ప్రవేశపెట్టి 2018-19 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టినటువంటి 1291 కోట్ల రూపాయల బకాయిల మొత్తాన్ని కూడా ఈ మధ్య చెల్లించి అలాగే 1920 సంవత్సరానికి 3786 కోట్లు వెరసి 5000 కోట్ల రూపాయలని మొత్తాన్ని కూడా ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి డబ్బులు చెల్లించడం జరిగింది. ఇది గతంలో సంవత్సరానికి ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ దాన్ని సంవత్సరానికి 4 విడతలుగా అది తల్లుల చేతిలోకి పడేట్టుగా తల్లుల అకౌంట్లోకి పడేట్టుగా తద్వారా తల్లులు ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లి ఆ కాలేజీకి వెళ్ళి కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉంది, పిల్లోడి బాగోగులు ఎలా ఉన్నాయి, పిల్లోడు బాగా చదువుతున్నాడా లేదా, కాలేజీకి రోజు వస్తున్నాడా లేదా, కాలేజీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుని పిల్లల అంటే కాలేజీ గురించి ఒక అవగాహన రావడానికి ఆ ఫీజు కట్టేప్పుడు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి కాలేజీకి వెళ్ళి ఆ ఏర్పాటు తల్లి చేతిలో ఆ డబ్బులు వేసేదానికి నిర్ణయం తీసుకుని అమలు చేయడం కూడా జరుగుతుంది. అది 4 విడతలుగా చేయటానికి కూడా ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. అలాగే మచిలీపట్నం, గుంటూరు, శ్రీకాకుళం ఈ 3 చోట్ల నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ 2014 ముందే స్థాపించినప్పటికి కూడా దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో ఒక్క పోస్టు కూడా మంజూరు లేక విద్యార్థులు వాళ్ళ చదువుకి విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి కాలేజీల్లో మచిలీపట్నం నర్సింగ్ కాలేజ్, గుంటూరు నర్సింగ్ కాలేజ్, అలాగే శ్రీకాకుళం నర్సింగ్ కాలేజీలో 282 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేస్తూ, అలాగే ఏలూరు, ఒంగోలు, తిరుపతి ఇక్కడ ఉన్నటువంటి 3 నర్సింగ్ స్కూల్స్లో కూడా ఇవి కూడా 2014 ముందే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా ఒక్క పోస్టు కూడా గడిచిన ప్రభుత్వం శాంక్షన్ చేయకుండానే కాలేజీలు రన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలు. ఈ ఇందులో ఏలూరు, ఒంగోలు, తిరుపతిలో 144 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఉచిత అంటే 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్ని రైతాంగానికి అందించేదానికి ఎన్నికల హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ హామీని అమలు కూడా చేసేదానికి సాధ్యమైనంత మేరకు ఎంతవరకు ఏ కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అది 9 గంటల అమలు జరుగుతుంది, మరికొన్ని జిల్లాల్లో రాబోయే కొద్ది నెలల్లోనే సంపూర్ణంగా రాష్ట్రం అంతా కూడా 9 గంటల పగటిపూట విద్యుత్ని అమలు చేసేదానికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది. దానికి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 8000 పైచిలు కోట్లు, సుమారుగా 8000 నుంచి 9000 కోట్ల రూపాయల మధ్యలో ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఆ భారం సంవత్సరం పెరిగే కొందికి అది చాలా భారం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో సోలార్ పవర్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ద్వారా 10,000 మెగావాట్ల విద్యుత్ స్థాపించాలని, సోలార్ పవర్ ద్వారా విద్యుత్ స్థాపన ప్రభుత్వమే చేయాలని చెప్పని, ఆ విద్యుత్ స్థాపించి తద్వారా వచ్చేటువంటి పవర్తో ఈ ఉచితంగా ఇచ్చేటువంటి 9 గంటల పగటిపూట ఇచ్చేటువంటి రైతాంగానికి ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ యొక్క భారాన్ని మీట్ అవ్వాలని చెప్పని నిర్ణయించుకుని దాని స్థాపన కోసం ఈరోజు పరిపాలనాపరమైనటువంటి ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి కూడా రైట్స్ సంస్థ ద్వారా తయారు చేసినటువంటి డిపిఆర్ని, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ రైట్స్ సంస్థ ఇచ్చినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా ఆధారంగా చూస్తే దాని ప్రాజెక్ట్ నిర్మాణానికి 3,736 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అలాగే దాన్ని కూడా ఆమోదించడం జరిగింది. అలాగే తొలి దశలో పోర్ట్ నిర్మాణానికి 4 బెర్తులతో తొలి దశ పోర్ట్ నిర్మాణానికి రామాయపట్నంలో 802 ఎకరాలు అవసరం పడుతుంది. ఈ 802 ఎకరాలు ఎక్వైర్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 200 కోట్ల రూపాయలతో భూసేకరణని జరపడానికి కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. అలాగే గండికోట అంటే కడప జిల్లా గండికోట రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం, నీటి సామర్థ్యం అంటే 26.85 టీఎంసీల
పూర్తి సామర్థ్యాన్ని నిలబెట్టాలంటే గనక ఇంకా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాల్సి ఉంది. ఆ కాంపెన్సేషన్ పే చేయడం కోసం అంటే గండికోట రిజర్వాయర్ లో 26.85 టీఎంసీల నీళ్ల నిర్మాణం పూర్తి సామర్థ్యం నిల్వ చేయడం కోసం 7 గ్రామాలకు సంబంధించి 522.85 కోట్ల కాంపెన్సేషన్ పే చేయడానికి కూడా నిధులు విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగింది. అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ లో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలకు గాని అలాగే భూసేకరణకు గాని 1411 కోట్ల 56 లక్షల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి భూసేకరణకి ఈ నిధులు వెచ్చించి తద్వారా ప్రాజెక్ట్ని సానుకూలం చేసి ముందుకు తీసుకెళ్తాకి మార్గం సుగమమవుతుంది. అలాగే రాష్ట్రంలో పన్నులు ఎగ్గొట్టేటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అది సేల్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇట్లాంటి అన్ని ట్యాక్సుల్ని జీఎస్టీ కింద వచ్చేటువంటి ట్యాక్సుల యొక్క ఫిల్ఫరేజెస్ని అరికట్టడం కోసం ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పని ఒక కొత్త ఏజెన్సీని ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసేయడానికి అలాగే దానిలో ఒక 55 పోస్టుల్ని శాంక్షన్ చేస్తూ కూడా ఆ డిపార్ట్మెంట్ని కాన్స్టిట్యూట్ చేస్తూ దానికి ఒక 55 మంది అధికారులని నియామకానికి కూడా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా ఆలయం ఏర్పడిన అంటే స్వామివారి ఆలయం స్థాపించిన దగ్గర నుంచి కూడా ఉదయం ప్రాతకాలంలో తలుపులు తీసేటువంటి సన్నిధి గొల్లలకు ఉన్నటువంటి హక్కుని గత ప్రభుత్వం ఏ రకంగా చేసిందో మనందరికీ తెలిసిందే. దాని కొరకనే టీటీడీలో ఆలయ తలుపులు తెరిచేందుకు సన్నిధి గొల్లలుగా పిలవబడేటువంటి వంశస్థులకి వారసత్వ హక్కుని కల్పిస్తూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనే ఒక ఐఆర్ఈపి అంటే ఒక సమీకృతమైనటువంటి సోలారు, విండు మరియు హైడలు ఈ మూడు కలిపి ఒక ఇంటిగ్రల్ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కింద ఒక మెగా పవర్ ప్రాజెక్ట్ని మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ అలాగే దీనిలో 550 మెగావాట్ల విండు అలాగే 1000 మెగావాట్ల సోలార్ పవరు అలాగే 1680 మెగావాట్ల స్టాండ్ అలోన్ పంపుడ్ స్టోరేజ్ ద్వారా వచ్చేటువంటి హైడల్ పవరు ఈ మూడు వెర్సి ఇదంతా కూడా అంటే ఈ పవర్ జనరేషన్ కోసం గ్రీన్ కో అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనికి 1 TMC వాటర్ని గోరకల్ రిజర్వాయర్ నుంచి నాన్ కన్జంప్టివ్ అంటే ఒక్క చుక్క కూడా వాళ్ళు వాడుకునే అధికారం లేదు, కేవలం నీళ్లు సర్క్యులేట్ చేయడం వరకే దాన్ని వాడుకునే దాన్ని నాన్ కన్జంప్టివ్ పర్మిషన్ ఇస్తూ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుని గడిచిన ఫిబ్రవరి 2019 ఎలక్షన్ ముందు గబగబా చంద్రబాబు నాయుడు గారు అంటే మార్చిలో కోడొస్తే ఫిబ్రవరిలో దానికి ఆమోదం చేస్తూ ఎకరాకు 2,50,000 రూపాయలు మాత్రమే తీసుకునే దానికి ఆయన మంజూరు చేస్తూ ఆయన తీర్మానం చేశారు. ఇవాళ బాధ్యత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే ప్రాజెక్టుని అదే కంపెనీతో కంపెనీ మార్పు లేకుండా ప్రాజెక్టులో మార్పులు లేకుండా అదే కంపెనీని చేత ఒక ఎకరా ఐదు లక్షల రూపాయలతో కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం వారికి నిర్ణయం చెప్పడం వారు ఆమోదించడం జరిగింది. వెరసి దీనికి సుమారుగా అంటే రెట్టింపు కిందటి కారికన్నా రెట్టింపు ఆదా చేయ అంటే డబ్బులు రాబట్టడం జరిగింది ప్రభుత్వం. అంటే గడిచిన ఆలోచన విధానంలో అంటే ఇది ప్రజల ఆస్తి ప్రజాప్రభుత్వం అనే ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది, ఏదైనా పర్లా మనం దండుకుంటాక అవకాశం ఉంటే చాలని ఆలోచన ఉన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఏ రకంగా ఉంటుందని మనం చూస్తే కేవలం రివర్స్ టెండరింగ్ అదే పనిని మళ్ళీ మనం ఒకసారి టెండర్ పిలిస్తే 2,200 కోట్ల రూపాయలు ఆదా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా 2,200 కోట్ల రూపాయలు ఆదా చేస్తే ఈ పెన్నాపురం ప్రాజెక్ట్ ఇంటిగ్రల్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని మంజూరు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేసింది, అంటే ప్రజల ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం
ఏ డబ్బు ఆదా చేసినా ప్రజలకు ఆదా అవుతుంది ఈ ప్రజల ఆస్తులు పెరగాలనే ఆలోచన లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన ఆస్తులు పెరిగితే చాలనేటువంటి చిన్న మనస్తత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఎలా ఉందో ఒకసారి మనకి వ్యత్యాసం కనబడుతుంది 2.5 లక్షల ఎకరాల నుంచి సుమారుగా 4000 పైచిలు 4700 ఎకరాల భూమిని కేటాయించడంలో దాంట్లో 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకి ఎకరాకి ప్రభుత్వం వారు కేటాయిస్తూ అలాగే గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జెస్ అనే ఒక కొత్త ఆలోచన చేసి ఒక లెవీ ద్వారా గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జ్ అనే ఒక లెవీని ఏర్పాటు చేసి ఆ లెవీ ద్వారా కూడా సంవత్సరానికి హీనపక్షంలో 32 కోట్ల రూపాయలు అదనపు ఆదాయాన్ని ఈ ప్రాజెక్ట్ ద్వారా సేకరించేదానికి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ఇది అంటే హైడల్ ప్రాజెక్ట్ కాబట్టి దీని జీవం 100 సంవత్సరాలు ఉంటదేని మనం అంచనా చేస్తే దగ్గర దగ్గర 4 నుంచి 5000 కు 4-5000 కోట్ల రూపాయలు మనకి వచ్చేటువంటి ఆ ప్రజలకు ఆదాయం వచ్చేటువంటి అదనంగా వచ్చేటువంటి అంటే ఫిబ్రవరి మాసానికి మళ్ళీ ఈ రోజు జూన్ మాసానికి మనం తేడా చూసుకుంటే ఈ గడచిన ఇన్ని కాలం ఒక సంవత్సరం చిల్లర కాలంలో ఎంత మార్పు అంటే ప్రభుత్వంలో ఆలోచన విధానం తేడా ఉన్నప్పుడు అంటే డబ్బు కాంక్ష లేని ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది డబ్బు కాంక్ష ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగమవుతుంది ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది మనకి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయడంలో మనకి తేడతెల్లమవుతుంది అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా మరొకటి ఉంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా అదే కంపెనీ అదే ప్రాజెక్టు ప్రైవేట్ ఎయిర్పోర్టు అదే కంపెనీ గడచిన ఎన్నికల ముందు కేటాయించినటువంటి కంపెనీ నిర్మాణం చేయబోతుంది అదే చోట అదే స్థానంలో నిర్మాణం చేయబోతుంది నిర్మాణం చేయడంలో ఎక్కడా కూడా మార్పులు చేర్పు లేవు అయినప్పటికీ కూడా రెండు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2700 ఎకరాల భూమినిచ్చి దానిలో నిర్మాణం చేయమని చెప్పని చెప్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కంపెనీతో మాట్లాడి మరొక 500 ఎకరాలను తగ్గించి 2200 ఎకరాల్లో మాత్రమే మీరు పోర్ట్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయండి మిగతా 500 ఎకరాలు అది కమర్షియల్గా మీరు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన తర్వాత 500 ఎకరాలు కమర్షియల్ వాల్యూ వస్తుంది కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మా చేతి కింద ఉంచుకుంటుంది మా ఆస్తి కింద ఉంటుందని చెప్పని అంటే అదనంగా ఒక మంచి ఆలోచన చేయడం ద్వారా అంటే నీతివంతమైన ఆలోచన ప్రజాప్రభుత్వం ప్రజల యొక్క డబ్బు ఇది అని చెప్పని ఆలోచన ఉన్న దృక్పథం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వల్ల 500 ఎకరాల కమర్షియల్ ల్యాండ్ అక్కడ ప్రభుత్వానికి అంటే ప్రజలకు ఆస్తిగా సమకూర్చడం జరిగింది ఇది కమర్షియల్ యాక్ట్ అంటే ఇవాళ మనం చూసుకున్నా కూడా వైజాగ్ దగ్గరలో ఎకరా 3 కోట్లు వేసుకున్నా కూడా ఖచ్చితంగా ఇది 1500 కోట్ల రూపాయలు ఇవాళ ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత అయితే దాని వాల్యూ ఇంకా చాలా ఎక్కువగా మనకి ప్రజలకు ఆస్తిగా చేకూరడానికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అవకాశం ఏర్పడింది అలాగే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దోపిడీలు ఎక్కడా ఆగే పరిస్థితి మనం చూసాం ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు క్యాపిటల్లో రాజధానిలో కూడా అక్రమాలు జరిగినాయి అంటే రండి కాసుకోండి అరెస్ట్ చేయండి దమ్ముంటే రండి మమ్మల్ని అరెస్ట్ చేయమన్నాడు దాని మీద సిట్ వేస్తే పరిగెడుతున్నారు కక్ష సాధింపులు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు అందులో చట్టం తన పని చేసుకుపోతూ ఎవరెవరైతే అక్రమాలు చేశారో ఎవరైతే దాంట్లో దోపిడీలు చేశారో రాజధానిలో అందరూ ఒకళ్ళొకళ్ళు అరెస్టులు అవుతున్నారు ఇంకా చాలామంది అరెస్ట్ కాబోతాకి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది అదే క్రమంలో చంద్రన్న సంక్రాంతి రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక ఈ మూడింటి మీద కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరిపింది ప్రాథమికంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ చంద్రన్న సంక్రాంతి రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక వీటిల ప్రొక్యూర్మెంట్లో సుమారుగా గ్లేరింగ్గా అంటే కళ్ళకు కట్టినట్టుగా దాంట్లో టెండర్ల లోపాల్లో కానీ టెండర్లు అప్పచెప్పడంలో కానీ కొనుగోలులో కానీ అన్నీ కూడా రూల్స్కి విరుద్ధంగా టెండర్ రూల్స్కి విరుద్ధంగా సాధారణ నియమాలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల 150 కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక మంత్రివర్గ సబ్ కమిటీ విచారణలో తేల్చడం జరిగింది అట్లాగే ఫైబర్ నెట్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ప్రోగ్రాం ద్వారా ఏర్పడినటువంటి అంటే దానిలో ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యం అలాగే టెక్నాలజీకి బాగా దగ్గర చేయాలి ప్రజలనే సౌక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో చేపట్టిన ప్రాజెక్ట్ అది దానిని వేమూరి హరికృష్ణ అనే ఒక ఆయన బాగా దగ్గర మనిషికి ఎవరైతే ఈవీఎం మెషిన్ల దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి దీని యాజమాన్యపు బాధ్యతలు అప్పచెప్పి ఆ ఫైబర్ నెట్ని
निर्माणा की टेरासाफ्ट अने कंपनी की अर्हत लेकपोयिना L1 काकपोयिना अर्हत लेकपोयिना टेरासाफ्ट अने कंपनी की अपचेप्पडंलो अक्रमालु चोटु चेसुकुनि अलागे दानि एग्जिक्यूशन लो कूडा अंटे दानि सूपरवैजिंग अंटे एग्जिक्यूटिव्स इदि एग्जिक्यूशन अयिते दानि మానిటరింగ్ చేయడానికి ఎలా చేస్తున్నారు పనులనే మానిటరింగ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి L1 గా కోట్ చేస్తే కూడా దాన్ని కూడా తోసి రాజని కేంద్ర ప్రభుత్వ సంస్థ L1 గా వస్తే కూడా దాన్ని తోసి రాజని ఆ టెర్రాసాఫ్ట్ కి దాన్ని కూడా అప్పచెప్పినటువంటి ఘనమైనటువంటి పనులు చేసినటువంటి గత ప్రభుత్వం మనం చూస్తే మంత్రివర్గం ఉపసంఘం నోరేళ్ల పెట్టిన పరిస్థితి అలాగే దానికి కావాల్సినటువంటి సెట్ టాప్ బాక్సుల సప్లైలో కూడా బాగా పూర్తిగా రూల్స్ కు విరుద్ధంగా టెండర్ రూల్స్ కు విరుద్ధంగా నియమాలకు విరుద్ధంగా మరి కంపెనీ అంటే ఈ సెట్ టాప్ బాక్సుల్ని టెండర్ వేస్తూ అంటే టెండర్ వేసిన వాళ్ళకి L1 కి ఇస్తే సాధారణంగా ఎవరికైనా L1 కి ఇస్తాం అలా కాకుండా అందర్ని పిలిచి కూర్చోబెట్టి L1 కాకుండా అబ్బాయి మీరు ఒకసారి సప్లై చేయాలి కాబట్టి మీరు నలుగురు సప్లై చేయండి అని చెప్పి నలుగురికి ఆర్డర్ ఇచ్చి ఇన్ని విచి వింత వింతలన్నమాట గత ప్రభుత్వంలో మనం చూస్తే రెండు రెండు అన్నారు ఈ వింత వింతల్లోకి వెళ్తే నలుగురికి ఇచ్చి అందులో టెర్రాసాఫ్ట్ ఆయన కూడా ఒక ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి స్టాక్ మాత్రం రిసీవ్ చేసుకుని మిగతా వాళ్ళ స్టాక్ ఇవి కూడా రిసీవ్ చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగా టెర్రాసాఫ్ట్ బాగుపడేట్టుగా తద్వారా ఎంతోమంది దాంట్లో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ దాని యాజమాన్యం చూస్తున్నటువంటి ఈవీఎం కేసులో ముద్దాయిగా ఉన్నట్టు కానీ అందరూ లబ్ధి పొందారనేట అపోహ కలిగేట్టుగా మనకి కనపడింది 200 కోట్ల రూపాయలు ప్రాథమికంగా క్యాబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలింది దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తూ రాష్ట్ర మంత్రి మండలి కూడా తీర్మానం చేయడం జరిగింది మీరు ఏదైతే కోరుకున్నారో మేము చేసిన పాపాలు తీయండి బయటికి తవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దమ్ముండే మామె చర్యలు చేపట్టమన్నారు నిజం నిలకడగా తేలుతుంది కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీ ఒక్కొక్క పాపం ఆధారతో సహా ఏ ఎవరికి ఇవ్వాలో మీరు పెద్దానికి సిబిఐని కోరుతున్నారు దీని అందుకే సిబిఐకి ఇస్తాం త్వరలోనే సిబిఐ తప్పకుండా మీ అందరి దగ్గరికి వచ్చి ఐటీ మినిస్టర్ గారు అప్పుడు ఎవరు ఉన్నారో ఫైబర్ నెట్ ఎవరు చూశారో ఈ టెండర్లు ఎవరు పిలిచారో దీనిందరూ కూడా అన్నీ తప్పకుండా మీ అందరి దగ్గరికి అలాగే చంద్రన్న సంక్రాంతిలో రంజాన్ తోఫాలో క్రిస్మస్ కానుకలో నెయ్యి ఎవరు సప్లై చేశారో మజ్జిగ ఎవరు సప్లై చేశారో కందిపప్పు ఎవరు సప్లై చేశారో ఉప్పు పప్పు ఎవరు సప్లై చేశారో మీ అందరి దగ్గరికి సిబిఐ త్వరలో రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా అన్ని లెక్కలు సరి చేసుకుని జాగ్రత్త రెడీగా ఉండమని చెప్పని చంద్రబాబు గారి మొత్తం అలా వందిమాగలకి ఎవరెవరైతే దీంట్లో ఆమ్యామ్యాలు స్వీకరించారో అందరికీ కూడా జాగ్రత్త పడండి వస్తున్నారు తొందరలో బాబాయిలు ఢిల్లీ నుంచి అని చెప్పి మీ అందరికీ అది మీరు కోరుకున్నట్టుగా మేము వేసింది కక్షాదింపుతో కాదు మీరు కోరుకుని దమ్ముంటే అన్నారు దమ్ముని చూపించాకి మొత్తం ఒక్కొక్కటి వస్తున్నాయి ఇది చెప్తూ ఈనేటికి ఈ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు ఇవాళ జరిగినాయని మీకు చెప్తూ మరొకసారి ప్రజలకు చెప్తున్నాం ప్రజలంటే బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే ఇది ప్రజలు కట్టినటువంటి ప్రతి పన్నుని పైసా పైసా ఆదా చేయాలి పైసా పైసా ఎంచి ఖర్చు పెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అధికారం వచ్చిందే తడవుగా నా మనవడు ముని మనవడు ఇంకా 10 తరాలు వెనక్కి చూసుకోకుండా సంపాంచాలి నా కార్యకర్తలకి దోచిపెట్టాలి అనేటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వంలోకి వస్తే ఎలా ఉంటుందో మీకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తున్నాం ఇంకా రోజుల్లో ఈ సీరియల్గా చాలా రాబోతున్నాయని కూడా మీ అందరికీ చెప్తూ కాబట్టి మీరు మనందరం గర్వపడదాం బాధ్యత గల ప్రజల ఆస్తిని కాపాడగలిగినటువంటి ఒక మంచి వ్యక్తికి అధికారాన్ని ఇచ్చినందుకు మనందరం కూడా గర్వపడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనందుకు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఈ కరోనా కష్టంలో డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడా అని అందుకున్న వాళ్ళు చూసేవాళ్ళు ఆఖరికి చంద్రబాబు కూడా ఈర్చపడే చంద్రబాబు కూడా ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు సంవత్సరంలో దివాళా తీస్తాడనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దివాళా తీయకపోగా ప్రతి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాడని లబో దిబోం అనే స్థితిలో పరిపాలన చేస్తున్నందుకు ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం పూర్తి చేస్తున్న మీ అందరి దయతో ఒక సంవత్సరం పూర్తి చేసినందుకు ఓటేసిన ప్రతి ఒక్కరం గర్వపడలేక జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా జగన్ గారిని అభినందిస్తున్నాం ఇంకా అది క్యాబినెట్లో అయితే చర్చ జరగలేదండి తప్పకుండా బహుశా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు అది అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గారు సీఎం గారు ఒక నిర్ణయం తీసుకుంటారండి
లేదు బహుశా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గారు సెక్రటరీ గారు మాట్లాడుకున్న అక్కడ గోడలు ఏమన్నా మీకు చెప్పుంటే మాకైతే చేరలేదండి లేదు కోర్టు ఎన్ని కోర్టు వ్యవహార కోర్టులో ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం మాట్లాడటకూడదేం లేదు కదా క్యాబినెట్ కూడా చర్చించడానికి అవకాశం లేదు కదా ఏమండి ఏంటి మాలో ఎవరైనా ఫోన్ ఆన్ చేశారేంటండి మీకు లేదు లేదు ఎవరు కోర్టులో ఉన్నాయి క్యాబినెట్లో చర్చించం కాబట్టి అదేం జరగలేదు కోర్టు సబ్ జ్యుడిషియల్ అవుతుంది కాబట్టి అది కోర్టులో ఉంది ఎలక్షన్స్ అన్ని కోర్టు తీర్పు మేరకు జరుగుతాయండి అంటే అది నిరంతర ప్రక్రియ అదండి అది కేవలం ఇవాళ ఇవాళ అనుకునేది కాదు అవన్నీ కూడా గ్రే హౌండ్స్ కానీ ఈ రాష్ట్రాన్ని యొక్క లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ప్రజల యొక్క రక్షణ కల్పించడంలో కానీ ప్రభుత్వం యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత దానిలో నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ తప్పితే కొత్తగా ఏం జరిగేది కాదు రెండోదే కరెక్ట్ అనుకుంటాను నా వ్యక్తిగత అభిప్రాయం అది ఆయన రెండో మాట చెప్పిందే నా అభిప్రాయం అన్న నాకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఆయన చెప్పాడు ఆయన రెండో అన్నారు రెండోది నాకు కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పాను నేను రెండోది కరెక్ట్ అనిపిస్తుంది నా వ్యక్తిగత అభిప్రాయం అని కూడా చెప్పాను కదా ఎవరిలో రా అట్లా అలా ఎందుకు రాదండి ఇప్పుడు హరిగోవింద్ గారికినో వాళ్ళ చీఫ్ ఎడిటర్ గారికి లేకపోతే శ్రీనివాస్ గారికి లేకపోతే రాధాకృష్ణ గారికి రావా ఎందుకు రావు వస్తూ ఉంటాయి అన్నీ రాకుండా ఎక్కడ ఉంటాయి మొగుడు పిల్లలకే వస్తూ ఉంటాయి రాకుండా ఎట్లా ఉంటాయి విధానపరమైనటువంటి ఆలోచన కోసం ఆలోచన జరుగుతుంది నిర్ణయించడం కోసం తొందరగా చేస్తాం ఇందులో ఎవరు ఆలోచన అయినా హరిగోవింద్ గారు ఆలోచన మేరకు జ్యోతే కదండి హరిగోవింద్ గారు జ్యోతి వచ్చారు ఇప్పుడు ఆంధ్రజ్యోతి హరిగోవింద్ గారు ఏదో చెప్పినా ఆయన చెప్పింది అంటే ఇక్కడ ఎవరు ఆలోచన అయినా భిన్న అభిప్రాయాలు ఉన్నా ఏమున్నా ఇక్కడ ఏంటంటే ఇందులో నిజాయితీ గల విలేకరులే అంటే వ్యాపారాల కోసం కాకుండా పైరివిలి కోసం కాకుండా సెక్రటరేట్లో పనుల కోసం కాకుండా విలేకరి జీవితం అనేది ఇవాళ నేను చూసి రాసింది రిపోర్టింగ్ చేసింది పొద్దున్నే ప్రజలకు చేరింది చేర్చాలి అనే ఒక ప్యాషన్తో పనిచేసేటువంటి నిజమైన మనస్తత్వం జీతం కోసం కాకుండా ఆ విలేకరికి హోదా కోసం పనిచేసేటువంటి వ్యక్తులే దీంట్లో మిగలాలి తప్పితే వేరే ఎవరు ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వం ఆలోచన దానిలో రెండోది లేదు దాంట్లో ఎలా చేద్దామో దాన్ని ఎలా ఏరదాము అనేది తప్పితే ఇంకొక ఆలోచన లేదు నాలుగు రోజులు ఆలస్యమైనా విలేకరులకు తీపి కవర్ చెప్తాం ఖచ్చితంగా విలేకరుల ఎలక్ట్రిఫికేషన్ కార్డు తొందరలోనే పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ టర్మ్లోనే అది రెండో టర్మ్ మూడో టర్మ్ కాదు ఊరికినే ఆశ్చీపించి ఏదో చేసే ప్రభుత్వం కాదు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ స్థలాలు ఇచ్చి తీరుతారు ఖచ్చితంగా కాదు నిజమైన విలేకరులు ఇస్తారు సెక్రటరీలో పైరువేల కోసం వచ్చేవాళ్ళు లేకపోతే దొంగ కార్డులు బస్ పాస్ కోసం వాళ్ళు కాకుండా నిజాయితీగా జీతం కోసం కాకుండా వృత్తి కోసం విలేకరి జీవితం అనే ప్యాషన్ కోసం ఉండేవాళ్ళకి గుర్తింపు కార్డులు ఇస్తాం అక్రెడిటేషన్ కార్డులతో పాటు అవి కూడా ఇస్తాం ఏమండి అదే మాట్లాడింది ఇప్పుడు లేదు మీరు అసలు వింటలా నాకు కొంత వింటున్నారు మీరు అన్యాయం ఇది అసలు నేను చెప్పింది లేలే మూర్తి చెప్పాను ఇంకా ఉంది దాంట్లో మా కమిషనర్ అండ్ ఎన్పిఆర్ గారు ఎక్సెప్షనల్ సెక్రటరీ గారు కొద్దిగా ఎందుకు ఆలస్యం చేశాడు కానీ నేనైతే మిగతా రాష్ట్రాల్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి కూడా చూడమని నేను మంత్రి అవ్వగానే చెప్పాను మళ్ళీ ఒకసారి ఆయనకు చెప్తాను అదే ఈ మిగతా రాష్ట్రాల్లో ఏమేమి ఉంది అది చూసుకుని ఖచ్చితంగా మాకన్నా జగన్మోహన్ రెడ్డి గారే స్పీడ్గా ఉన్నారు ఇప్పుడు ఒకటి రెండు సార్లు నాకు ఆయనకి పండి ఆలస్యమైనందుకు ఎక్రిడేషన్ ఆలస్యం చేసినందుకు కూడా ఆయన కూడా మమ్మల్ని మందించడం జరిగింది తొందరలో చేసేది చేస్తాం సార్ థ్యాంక్ యూ అని